सर इधर तंडुलु इधर कोडुकुलु उन्नारु मूड ऐपल्स नी समानंगा पंचुकोवाली कूडदु कोयकूडदु एला अम्मा नन्ना अला चूडु आयना आयने कदु कोयकूडदु कोरकूडदु यस मूड ऐपल्स करेक्ट एला अंडि अलागे उन्नाडु अम्मा अला उंडटं कादु नन्ना खच्चितंगा आयने मीरु अला आलोचिस्तुन्ननि नेनु लोगा ऐस्क्रीम पट्टुकोस्तानु अम्मा चला अदृष्टवंतराल बाबू अंदुके पड़व प्रमादन लो पोया अनुकुन्ना नु मल्ली इला नवर मा वेणुगोपाल कदा अबे पोरपाटु पड़ुतुन्नारु ना पेर श्रीराज मेडिकल रिप्रेजेंटेटिव ने अला अनकंडि మీ అగ్ని సాక్షిగా నా మెడలో తాళి కట్టిన మనిషిని నా మనసుకు తెలుసండి మన్నించాలి నాకు అసలు పెళ్ళే కాలేదు నన్ను చూసి మీరు మీ వారు అదే వేణుగోపాల్ గారు అనుకుంటున్నారు మీ వారు అచ్చం అలాగే ఉంటారా అవును బాబు మా అల్లుడు వేణుగోపాల్ అచ్చం ఇలాగే ఉంటాడు అతను పడవ ప్రమాదంలో పోయాడన్న వార్త వచ్చినప్పటి నుంచి అమ్మాయి పరిస్థితి దయనీయంగా తయారైంది आयन चुतना कदम्मा का चूड़म्मा अल्लुड़ गारु चेप्तुंडेवारु तन्नु पोलिन मनिषि इंकोरुन्नारनि बहुशा ईने आयन अयि उंटारु मन्निंचंडि बाबू वेळ्ळंडि ऐम सारी मीकु कनपडि बाध पेट्टिनट्टुन्नानु दास प्रकाश ऐस्क्रीम एवरंडि वाळ्ळु मीतो अंसेम माट्लाडारु एवरो मति स्थिमतुलैन पिल्ल आविड तंड्रि भर्त दूरमैन मेंटल केसु सरे इंतकी मन तंड्रुलु कोडुकुलु वाळ्ळ मूड ऐपल्स एमैनाय नलुगुरिकि मूड ऐपल्स पंचडं अदि जरिगे पनि कादंडि जरिगे पनि कादनकंडि तेलियकपोते तेलियदनि चेप्पंडि सरे तेलियदु पेरु चेप्पंडि इप्पुडु ओक ताता ओक तंड्रि ओक कोडुकु उन्नारंडि अंदुलो इद्दरु तंड्रुलु इद्दरु कोडुकुलु उन्नट्टे कदा वाळ्ळ मूड ऐपल्स नि मुग्गुरु हैप्पीगा पंचुकुन्नारु तेलिगा मोसं चेशारंडि अदे मन टेक्निक अदिगो बस वच्चेसिंदि मीरु बयलुदेरा अय्यो कोंचें उंडि तिरिगंडि पोनी बाबू కుమరిపోయావో నాకు తెలుసు జయ కొన్ని తప్పనిసరి పరిస్థితుల వల్ల నేను చనిపోయినట్టుగా నటించాల్సి వచ్చింది ఇందాక నువ్వు తెలియనట్టుగా మాట్లాడినందుకు నన్ను మన్నించు అవే మాట్లాడండి మీరు మళ్ళీ క్షేమంగా నా దగ్గరికి వచ్చారు నాకు అంతే చాలు జయ ఇక నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను ఈ కుంకుమ పొట్టు సాక్షిగా
ఆకాశం సాక్షిగా మన ఇద్దరం కలకాలం కలిసి ఉంటాం ఇక మన భవిష్యత్తు ఓ మధురమైన స్వప్నం కావాలి మళ్ళీ నీ మెడలో పసుపు తాడు కలకల్లాడాలి మళ్ళీ నీ చేతి గాజులు కలగల్లాడాలి మళ్ళీ నువ్వు నా పాలిటి మహాలక్ష్మి అవ్వాలి మనం ఇలాగే అన్యోన్యంగా కలకాలం కలిసి ఉండాలి పాపం ఎవరా అమ్మాయి పైన నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుంది అమ్మా జయ తల్లి అమ్మా ఆవిడ మీ కూతురా అవును బాబు కట్టుకున్న వాడు పోయాడన్న దుఃఖంతో ఇంతకాలం బతికింది ఇక ఈ దిక్కుమాలిన బతుకు అనవసరం అనుకున్నట్టుంది ఈ కన్న తండ్రిని అన్యాయం చేసి వెళ్ళిపోయింది బాబు అమ్మా జయ ఆవిడ భర్త పోయి ఎంతకాలమైంది పడవ ప్రమాదంలో ఈ మధ్యనే పోయాడు బాబు తన భర్త లాంటి మనిషిని మళ్ళీ ఈ రోజు చూడటంతో బాధను తట్టుకోలేక ఈ ఘోరం చేసి ఉంటుంది నా తల్లి ఏంటి తన భర్త లాంటి మనిషిని మళ్ళీ చూసిందా మీ అల్లుడి పేరు వేణుగోపాల్ బాబు ఆ బాబు ఎవరే ఇది మీకు ఇమ్మన్నారు ఈ రోజు సాయంత్రం లవర్స్ టవర్ పైన నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను నువ్వు రాకపోతే సరిగ్గా 5 గంటలకు నేను అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను నా చావుతోనైనా నీకు నా ప్రేమ అంటే ఏమిటో అర్థమైతే అంతే చాలు నీ విఠలి రాకపోతే నేను చచ్చిపోతాను రావా చావకూడదు అని నిరూపించావు రాధ నిరూపించావు
పండుగ కొత్త బట్టలు వాచిన బొందాన అలర్ పెట్టకుండా మాయదారాలని పంపించేయాలి అల్లుడు గారు ఎంత దారుణం అండి మీ తిరుపతి తాత గారు మేడం మీద కిందపడి చావు బతుకులో ఉన్నట టెలిగ్రామ్ వచ్చింది మీరు వెంటనే బయలుదేరండి లేవండి ఏమండి మీతో పాటు నన్ను బయలుదేరమంటారా ఎందుకులేమ్మా ఆయన పోయిన తర్వాత ఎలాగ వెళ్ళక తప్పదు బాధపడకండి అల్లుడు గారు అసలు వయసు మళ్ళిన వాడు మేడకడగా పొరపాటు ఎక్కిన వాడు కుదురుగా ఉండక మా పాల పెక్క విధంలాగా ఎగిరి గంతేసి ఉంటాడు కిందపడి ప్రాణం మీద తెచ్చుకున్నాడు అంత దైవలేల ఇక బయలుదేరండి బయలుదేరండి ఇప్పుడు నేను తింటున్నది ఏమిటి లడ్డు పొట్లం కట్టి తీసుకురండి టైలో తెలుసు మీరు బయలుదేరండి ఇది మామూలు లడ్డు కాదు తిరుపతి లడ్డు దేవుడి ప్రసాదం అమ్మాయి నువ్వు కూడా ఓ ముక్క రొట్టె వేసుకో మీరు బయలుదేరండి ఈ లడ్డు ఈ రోజు ఉదయమే బజార్లో నాకు కనిపించి మా తిరుపతి తాతగారు స్వహస్తాలతో నాకు ఇచ్చారు అదేమిటన్నా ఆయనేక మేడం నుంచి పడ్డారని టెలిగ్రామ్ వచ్చింది అదేనే నిక్షేపంగా పోతులా తిరుగుతున్న మా తాతగారి మీద ఇలాంటి అబద్ధపు టెలిగ్రామ్ ఎవరో ఇచ్చి ఉండాలి ఎవడై ఉంటాడండి ఆ దరిద్రుడు ఎవడో దొంగ వెధవ పనికి మాలిన వెధవ బేవారసు వెధవ పుండాకోరు వెధవ కుప్ప తొట్టి వెధవ ఇంకేం తిట్టచ్చు ఎందుకులేండి తెలియని వాడి గురించి నోరు పారేసుకోవడం నోరు పారేసుకోవడం ఏంటండి అసలు వాడు నాకు దొరికితే ఆ మేడ మీదకి తీసుకెళ్లి కిందకి తోసేస్తాను అలాగే తోసేద్దరు కానీ ముందు మీరు దీని లోపల తోసేయండి ఎప్పటికైనా దొరక్కపోతాడా నాకు అప్పుడు చెబుతాను వాడి పని మరి నేను వస్తా ఏయ్ చూసావా మీ నాన్న ఎత్తు రేపు పండగ కదా ఆ చావు కబురు చెప్పి నన్ను తిరుపతి తోలేస్తే ఖర్చు తగ్గుతుందని వేశాడు ఎత్తు మన దగ్గర పప్పులే ఉడతావు రాధా నేను నా సహజ ధోరణిలో చిక్కు ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పాలి ఓడిపోయావో పది ముద్దులు నేనే ఓడిపోను కానీ చెప్పండి సరే నేను మన ఆత్మహత్య చేసుకోపోయిన చూడు టవరు దాని మీదకి నలుగురు ఫ్రెండ్స్ వెళ్లారు అందులో ఒకడు మూడు చెడిపోయి పక్కన నాన్ని కిందకు తోసాడు వాడు సరాసరి వచ్చి కింద ఉన్న పోలీసు వాడి మీద పడ్డాడు ప్రాణాలు వదిలేస్తూ నన్ను కిందకు తోసేసింది ఆ ముగ్గురులోనూ జాన్ అని చెప్పాడు దాంతో ఆ పోలీస్ స్ట్రైట్ గా వచ్చి ఆ ముగ్గురులోనూ జాన్ అనేవాడిని పట్టుకున్నాడు ఎలా పోలీసు వాడు భయపెట్టుంటాడు జాన్ ఒప్పేసుకుని ఉంటాడు ఎవరైనా హత్య చేసిన వాడు నేను హత్య చేశాను ఒప్పుకుంటాను ఎవరో చెప్పకుండా ఎవరు ఒప్పుకోకుండా ముగ్గురులోని జాన్ ఎలా కనిపెడతాడండి ఆ పోలీసు మిగతా ఇద్దరు ఆడవాళ్ళు కాబట్టి ఓడిపోయావు కమాన్ ఎవరైనా చూస్తారేమోనండి నాకు అనవసరం పది ముద్దులు ఇక్కడ మొదలు పెడతాను ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు రెడీ